మన దేశంలో అన్ని పండగల కంటే వినాయక చవితి పండగనే ఎంతో విభిన్నంగా జరుపుకుంటారు ఈ పండగ వచ్చిందంటే చాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేష మండపాలు అద్భుతమైన విద్యుత్ దీపాలంకరణలు గణేషుని పాటలతో దేశమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలు డీజే పాటలతో శోభాయాత్రలతో నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు హిందూ పురాణాల ప్రకారం విఘ్నాలను తొలగించే వినాయకుడికే ప్రతి ఒక్కరూ మొట్టమొదటి పూజను చేయాలి ఎందుకంటే వినాయక చవితి రోజుని భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం అధికారాన్ని విఘ్నేశ్వరుడికే ఇచ్చారు హిందూ పురాణాల ప్రకారం భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజుని వినాయకుడు జన్మించాడు అందుకే ఈ పవిత్రమైన రోజుని చతుర్థిని పండగగా జరుపుకుంటారని పెద్దలు చెప్తారు అయితే మరికొందరు ఈరోజు విఘ్నాలు తొలగించే విఘ్నాధిపత్యాన్ని గణపతి ఈరోజే పొందారు అందుకే ఈరోజే వినాయక చవితి పండుగని జరుపుకుంటారని బ్రహ్మ బ్రహ్మదేవుడు సైతం సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు వినాయకుడిని పూజ చేసినట్లు ఋగ్వేదం ద్వారా తెలుస్తుంది